శ్రీహరిభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్న నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇది కేవలం గోచారం ప్రకారం మాత్రమే చెప్పబడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో రుణాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. అప్పుల బాధ పోయేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాంటి సేవలు చేసి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు తప్పకుండా. అందులో చిన్న చిన్న ఆటంకాలు, చికాకులు ఎదురైనా కూడా ఆత్మబలంతో వాటిని వారి సొంతం చేసుకుంటారు, ఆ కార్యక్రమాల పట్ల విజయాన్ని సంపాదించుకుంటారు. సన్నిహితులు, స్నేహితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బులు అనేది మీరు ఒకసారి ఇవ్వడం అంటూ మొదలైతే కనుక మరలా మీకు తిరిగి రావడం అంటూ జరగదు. ఇక్కడ జాగ్రత్త వహించండి. సోదరులతో ఏర్పడినటువంటి కలహాలు, సోదరీమణులతో ఏర్పడినటువంటి కలహాలు, తల్లిదండ్రుల మధ్య ఏర్పడినటువంటి కలహాలు, ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోయి అందరితో కూడా ఐకమత్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ మాటలో మంచి వాక్శుద్ధి పెరుగుతుంది. భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మీరు ఎవరినైతే ఆకర్షించాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే పరిస్థితి ఉంటుంది. చదువుకునేటటువంటి అబ్బాయిలు, అమ్మాయిలకి విద్యా విషయాల్లో అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నేహమని, ప్రేమ అని ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నమ్మడం అంటూ మొదలు పెడితే మాత్రం జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జాగ్రత్త. ఏ పని చేసినా సరే నేను ఈ పని చేయగలను, నా వల్ల అవుతుంది అని ఒక పని పూర్తిగా ముగిసిన తర్వాత మరొక కొత్త పనిని మొదలుపెట్టండి. తద్వారా మీ జీవితంలో మీకు అపజయం అనేదే రాకుండా ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి మంచి ఉన్నతమైనటువంటి జీవిత భాగస్వామి మీ జీవితానికి రావడం జరుగుతుంది. అలాగే భూమి అమ్మకాల్లోని, భూమి కొనడాల్లోని కూడా భూవృద్ధి, భూ లాభం కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అనుకోకుండా మీ జీవితాల్లో ఎప్పుడెప్పుడో మీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అనుకోకుండా సడన్గా మీ దగ్గరికి పశ్చాత్తాపంతో మీకు క్షమాపణ చెప్పడం కోసం మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది శుభపరిణామం. ఇది కేవలం గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీకు ఇది సంప్రాప్తించబోతుంది. అలాగే చదువుకునేటటువంటి వారందరికీ కూడా విద్యా విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అనవసరమైనటువంటి ఈ సోషల్ మీడియా, కొన్ని రకాల వ్యవహారాలు, ఈ ఫోన్లు, టీవీలు అనేవి మాత్రం ఎక్కువగా చూడడానికి ఇంపార్టెన్స్ ఇవ్వవద్దు. మీ పనిపైన, మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో భగవంతుడి ధ్యానం చేస్తూ, భగవంతుడిని నిత్యం మనసులో తలుచుకుంటూ పనిపైన దృష్టి పెట్టండి. అపజయం అనేదే వచ్చే పరిస్థితి లేదు మీ జీవితంలో. దుష్టులకు, అబద్ధాలాడే వాళ్ళకి, మోసాలు చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కోసం మీరు మీ గృహంలో రాహుకాలంలో దీపారాధన చేయండి. రాహుకాలంలో దీపారాధన చేసేటటువంటి పరిస్థితి లేని పక్షాన రాహుకాలములో ప్రతిరోజు కూడా మనకు 1 గంట 30 నిమిషాల రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. కాలభైరవాష్టకం పారాయణం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితి, ఎలాంటి సమస్యనైనా పోగొట్టుకోవడానికి అతి సులువైన, తేలికైనటువంటి పరిహారమే కాలభైరవాష్టం. ఇంట్లో ధూపం వేసుకోండి, అగరబత్తి ధూపం వేసుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పూర్తిగా పోగొట్టబడుతుంది. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ఉన్నతి, ఉద్యోగంలో ప్రమోషన్స్, అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ మాటే శాసనంగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం పైన ఈ మాసంలో కర్కాటక రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి, ప్రతి ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజుల్లో స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ధనము, నాణాలను ఇక్కడ ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ధనాన్ని, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ఏదైనా ఉందా అంటే
కేవలం స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి దేవాలయం, గుడికి వెళ్ళి మనం డబ్బులు ఇవ్వడం, కానీ ఇక్కడ ఈ దేవాలయంలో స్వర్ణ భైరవుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ ధనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రవచనాల్లో స్వామివారిని దర్శించుకుంటారు భక్తులందరూ కూడా. మీరు దర్శించండి, తరించండి. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కూడా గురు మంత్రోపదేశం జరగబోతుంది. గురు మంత్రోపదేశం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం, మనల్ని మనం బాగు చేసుకోవడం. మన జీవితంలో ఎప్పుడు కష్టం ఉంది, ఎప్పుడు నష్టం ఉంది, ఎప్పుడు ఏ సమయాన్ని మనం ఏ విధంగా మనకు ఉపయోగించుకోవాలనే దివ్య జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి అత్యున్నతమైన కార్యక్రమమే గురు మంత్రోపదేశం. ప్రతి పౌర్ణమి నాడు కూడా కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో ఈ యొక్క గురు మంత్రోపదేశం కూడా జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవసం దివ్యమంగళాశీర్వదించుకోక శుభం భవతు.